హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామాంజనేయులు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పులిచింతల ప్రాజెక్టు దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలామందికి వజ్రాలు దొరికాయి. ఒకసారి ఈ ప్రాంతాన్ని ఒకసారి చూద్దాం. ఇది అంత కృష్ణానది. ఈ కానాలు మొత్తం ఆపేశారు, మూసేశారు. కానాలు మొత్తం వదిలినప్పుడు ఒకసారిగా ఆ వాటర్ అంత ఫోర్స్కి ఆ కొండలో ఉన్న రాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న కృష్ణానది అవతలు ఉన్న రాళ్ళు కానీ కొట్టుకొచ్చిన రాళ్ళు ఇవన్నీ. ఈ రాళ్ళల్లో ఈ కృష్ణానది అవతలే కోల్లూరు, పులిచింతల, చిట్టాల, కేతవరం ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ఊర్లో ఉన్న పొలాల్లో ఉన్న రాళ్ళు కూడా యువతల పక్కకి కొట్టుకొస్తాయి. వజ్రాలు కొట్టుకొచ్చినప్పుడు ఇలా రాళ్ళ సందుల్లో ఇట్లా సన్న సన్న రాళ్ళల్లో ఉంటాయన్నమాట. మనం ఇట్లాంటి ప్రాంతంలో మనం ఇంకాసేపు వెతుకుదాం, ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్కాన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ చేయండి, వాళ్ళని ఫ్రిడ్జ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇట్లా వెతకాలి జాగ్రత్తగా. వజ్రాలు వెతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలి. అందులో ఇట్లా జల్లెలు ఇట్లా వాటర్లో వెతికేటప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలి, ఎందుకంటే ఇక్కడ అన్ని జాతిరాళ్ళు మనకి కనబడుతున్నాయి. అన్ని జాతిరాళ్ళు మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా వెతకాలి. ఈ రాళ్ళన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. మొద్దుది మొద్దురాయి ఇంకా చూడండి ఎలా ఉందో. సేమ్ ఇంతే దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఎక్కువగా రాళ్ళు ఇలాగే ఉంటుంటాయి అన్నమాట. చూడండి మంచి తేనె కొంచెం రాయి, ఇది మంచి తేనె కొంచెం రాయి. వజ్రాలు ఇలాగే దొరుకుతూ ఉంటాయి. చూడండి లోపల నుంచి ఎలా కనబడుతుందో. చూడండి రాయి, ఇట్లా తేనె కొంచెం రాయి. ఇక్కడ పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఎక్కువగా ఇలాంటి రాళ్ళే దొరుకుతూ ఉంటాయి. ఎక్కువగా ఇలాంటి రాళ్ళే దొరుకుతాయన్నమాట. కానీ అన్ని కలర్స్ రాళ్ళు మనకు కనపడతాయి, కానీ ఎక్కువగా తేనె కలర్ రాళ్ళే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మరి ఎందుకో తెలియదు, ఎందుకంటే ప్రాజెక్ట్ అవతల ఎక్కువగా తేనె కలర్ రాళ్ళు గని ఉండొచ్చు, గని ఉందేమో. ఎక్కువగా కోలూరులో వజ్రాలు దొరికినా సరే ఎక్కువగా ఈ వైట్ కలర్లోను తేనె కలర్లోను ఎక్కువగా కనపడతూ ఉంటాయి. వజ్రాలు ఏరేటప్పుడు ఇట్లా చాలా జాగ్రత్తగా ఆచి తూసి వేయాలి, రాళ్ళు మిస్ అవ్వచ్చు. ఈ రాళ్ళల్లో జల్లెడతో కనుక వజ్రాలు కనుక ఇక్కడ జల్లెడు కనుక వేస్తే ప్రతి రాయి మిస్ అవ్వకుండా ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు జల్లెడ తెచ్చుకోవాలి. ఎలా ఉందో చూద్దామని వచ్చాను. చాలామందికి ప్రాంతంలో వజ్రాలు దొరికాయి. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వజ్రాలు ఆడుతూనే ఉంటారు ఇక్కడ. ఇట్లా రాళ్ళలోంచి ఇలా తీయాలి, ఇలా నుంచి తీసేయాలి. ఇట్లా రాళ్ళల్లో రాళ్ళలోంచి ఇలా తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలన్నమాట. ఇది రా చూడండి. అంతే దొరుకుతూ ఉంటాయి, సేమ్ తేనె కలర్లో రాళ్ళు దొరుకుతూ ఉంటాయి. శుభ్రంగా క్లీన్ అయ్యి మట్టసంగా మట్టి లేకుండా నీట్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రాళ్ళన్నీ అంతే ఉంటాయి.
కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి, ఆల్ని ప్రెస్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇలాంటి సన్న సన్న రాళ్ళల్లో ఇవన్నీ కొట్టుకొచ్చిన రాళ్ళే, అవన్నీ ప్రాజెక్ట్ అవతల నుంచి కొట్టుకొచ్చిన రాళ్ళు కృష్ణానదిలో. ఇట్లాంటి రాళ్ళల్లో వజ్రాలు పట్టుకోవాలంటే కంపల్సరీగా జల్లెడేయాలి. జల్లెడేస్తేనే రాయిని ఈజీగా మనం పట్టుకోగలం, గుర్తించగలం. మన దగ్గర జల్లెడ లేదు కాబట్టి ప్రస్తుతానికి చాలా జాగ్రత్తగా వెతుకుదాం. చూడండి ఏరియా అంత ఎలా ఉందో. ఇక్కడ రాయి దొరికిందంటే మామూలు విషయం కాదు, మంచి రేటు పలుకుతుంది, మంచి హార్డ్నెస్, మంచి రేటు గల రాయి దొరుకుతుంది. ఎందుకంటే మన కోల్లూరు రాయి అంటేనే మంచి రేటు గల రాయి. రేటు గల రాళ్ళు దొరుకుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఎత్తుక్కోవాలి. వజ్రాలు ఎక్కువగా అన్ని జాతరాళ్ళు కనపడుతున్నాయి. ఇట్లా రాళ్ళు అన్ని గుండ్రాలు గుండ్రాలుగా ఉన్నాయి, ఎక్కువగా కూడా అన్ని సన్న రాళ్ళు కూడా. ఎందుకంటే ఈ రాళ్ళు కృష్ణానదిలో ఉండటం వల్ల వాటర్ ప్రెషర్కి రాయికి రాయి కొట్టుకోవటం వల్ల ఎక్కువగా ఇలా నునుపుగా గుండ్రాల్లాగా తయారవుతాయి. నదుల్లో ఎక్కువగా రాళ్ళు అలాగే ఉంటాయి. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళు పక్కనే ఉంటే ఇట్లా శుభ్రంగా కడుక్కోవటం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా మట్టి ఏమైనా ఉన్నా కానీ మొత్తం పోతుంది, పోయి మనకి ప్రతి రాయి కూడా చాలా క్లారిటీగా కనబడుతుంది. వజ్రాలు ఇంకా క్లారిటీగా మనకి కనపడే అవకాశం ఉంటుంది. చూడండి ప్రతి రాయి కూడా ఇలా స్మూత్గా గుండ్రంగా ఉంటుంది అన్నమాట. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ఫ్రిజ్ చేయండి, ఆల్ని ఫ్రిజ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. డైమండ్స్ వజ్రాలు ఎలా వెతకాలి, ఎలా వెతికితే వజ్రాలు దొరుకుతాయి, ఎలాంటి ప్రాంతంలో వజ్రాలు ఎక్కువగా కనపడతాయి అనేది ఎక్కువగా మీకు నా వీడియోలో ఉంటాయి. మనం పులిచింతల ప్రాజెక్టు కింద ఉన్నాము. పులిచింతల ప్రాజెక్టు ప్రాంతం అంతా ప్రాజెక్ట్ కింద వచ్చింది. ఏరియా కూడా చాలా ఇదిగా ఉంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇదంతా పులిచింతల, పులిచింత కృష్ణానది ఏరియా అంతా. ఇక్కడ కష్టపడితే దొరకవచ్చు అనుకుంటున్నాను నేనైతే. రాళ్ళు మంచి మంచి రాళ్ళే ఇక్కడ దొరుకుతున్నాయి, మంచి మంచి రాళ్ళే ఉన్నాయి. ఇక్కడ కష్టపడితే ఇక్కడ వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఇట్లాంటి రాళ్ళే దొరుకుతుంటాయి అన్నమాట. ఎక్కువగా తేనె రాళ్ళే దొరుకుతాయి, ఇలాంటి రాళ్ళు దొరుకుతుంటాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు దొరికిన రాళ్ళే. చూడండి ఇలాంటి రాళ్ళు దొరికే అవకాశం ఉంది. కష్టపడాలి, వజ్రం అంత ఈజీగా దొరకదు. కష్టపడితే ఫలితం ఉంటుంది. కష్టపడదాం, మనకేమన్నా దొరికే అవకాశం ఉందేమో చూద్దాం. మరొక కొత్త వీడియోతో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.